సంతోషపరచాలనుకుంటే ఆయనకి అన్నిటికైనా ప్రియం ఏంటంటే ఎవరైనా గీత గోవింద పాడితే ఆయనకి చాలా ఇష్టం. గీత గోవింద ఎవరు రాశారు? జయదేవ్ గోస్వామి. జయదేవ్ గోస్వామి, జయదేవ్ గోస్వామి రాసిన గీత గోవింద జగన్నాథ స్వామికి చాలా ఇష్టం అన్నమాట. సో చరిత్రలో ఒక కథ వస్తుంది, ఎలా ఈ గీత గోవింద అనేది ఒక అమ్మాయి పద్మ అని కంఠస్థం చేసుకుంది. అండ్ ఆవిడ చాలా మంచి ట్యూన్ లో ఈ గీత గోవింద పాడుతుంది. కానీ ఆవిడ ఎప్పుడు పాడుతుందంటే సాయంత్రం పాటు ఆ వంకాయ తోటలో వెళ్ళి ఆ వంకాయలు తింపుతూ ఉంటే ఆ గీత గోవింద పాడుతూ ఉంటుందన్నమాట. కానీ ఎంత మధురంగా పాడుతుందంటే ఆవిడ అది పాడుతూ ఉంటే స్వామి ఎక్కడున్నారు? జగన్నాథపురిలో ఉన్నారు. ఈవిడెక్కడో ఒరిస్సాలో చెందిన ఏదో ఒక గ్రామంలో ఉంది. కానీ స్వామి ఏం చేస్తారు, ఆయన గర్భగుడి వదిలేసి ఈ అమ్మాయి పద్మ వెనక వెనక వెళ్ళి ఆవిడ గీత గోవింద పాడుతూ ఉంటే స్వామి వెనక వెనక నడుస్తారనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వంకాయ మొక్కలకి ముళ్ళు ఉన్నాయన్నమాట, అదంతా స్వామికి గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట ఈ ముళ్ళు. ఆయన పట్టించట్లేదన్నమాట, ఆయన ఎలా వెళ్తూ ఉంటున్నారు. అయితే ఇలా చేసినప్పటికీ రాత్రి అయిపోయింది, ఆయన నేను వెళ్ళిపోవాలి మార్నింగ్ మంగళహారతి కానీ ఆయన పరిగెత్తి మళ్ళీ గర్భగుడికి వెళ్ళి కూర్చుంటారనమాట. మరుసటి రోజు పొద్దున్న ఎప్పుడైతే మంగళహారతి కోసం వాళ్ళు తీస్తారు, ఆల్టర్ తీస్తారు, కటన్ తీస్తారు, ఇప్పుడు ఏం చూస్తారంటే భగవంతుడి తాలూకా పై వస్త్రం లేదు, అండ్ ఉన్న కింద వస్త్రం కూడా అన్ని చిరిగిపోయి చిరిగిపోయి ఉన్నాయి. అప్పుడు వెంటనే వాళ్ళు రాజ దగ్గరికి వెళ్తారు, ఏదో ఒకటి పెద్ద ప్రాబ్లం, అశుభం జరిగింది మన రాజ్యంలో, అసలు ఇది ఏమైపోయిందని. సో అప్పుడు రాజా తినడం మానేశారు, నేను ఏదో మిస్టేక్ చేస్తున్నాను, నా ఆచరణలో నేను ఏదైనా తప్పు చేస్తున్నాను స్వామి, మీకు ఇలా మీరు ఎలా తయారయ్యారు? అప్పుడు జగన్నాథ స్వామి కళలో వస్తారనమాట, నీ ఫాస్టింగ్ అంతా మానే, నువ్వు చక్కగా తిను, నాకేం అవ్వలేదు, ఆ అమ్మాయి ఇలా గీత గోవింద పాడుతూ ఉంటే నాకు చాలా ఇష్టం, ఆ వంకాయ తోటలో ఆడు వెనక వెనక వెళ్ళిపోయాను. అప్పుడు ఆ కళలో చెప్పిన చోటకి మరుసటి రోజు రాజా వెళ్తారు మొత్తం ఆర్మీని తీసుకొని ఆ తోట లోపల, అండ్ నిజంగానే జగన్నాథ స్వామి తాలూక పై వస్త్రం అక్కడ ఉంది. అప్పుడు వెంటనే వీళ్ళు వెతుకుంటారు అమ్మాయి ఎవరు, పద్మ అని. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, నువ్వు దయచేసి మా జగన్నాథపురిలో మీ ఫ్యామిలీ సహా షిఫ్ట్ అయిపోండి, మేము మీకు ఉండడానికి ఇల్లు అన్ని ఏర్పాట్లు చేస్తాము, కాకపోతే నువ్వు చేయవలసింది ఒకే ఒక సేవ, ప్రతిరోజు రాత్రి జగన్నాథ స్వామిని పడుకోబెట్టి ముందు నువ్వు అక్కడ గీత గోవింద పాడాలి. సో ఇప్పుడు కూడా మనం జగన్నాథపురి వెళ్తే చివరి దర్శనం ముందు గీత గోవింద పాడాలి. కృష్ణ 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 सब कृष्णा 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 लगे सब कृष्णा